H1B H4 వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు భారత ఐటీ రంగానికి పెద్ద దెబ్బే అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. H1B వీసా నిబంధనలను కఠినతరం చేశాక ఇక H4 వీసాల మీద పడ్డాడు ట్రంప్. H1B వీసాల మీద పనిచేస్తూ తమపై ఆధారపడిన భార్య లేదా భర్తకు H4 వీసాలు ఇప్పించి US లో చట్టబద్ధంగా ఉంటున్న భారతీయులకు కొత్త ముప్పు వచ్చి పడింది. H4 డిపెండెంట్ వీసాకు సంబంధించిన బిల్లును అమెరికా సెనెట్ ఆమోదించిన పక్షంలో ఇప్పటికే 1,25,000 ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఇండియన్ ఐటీ సంస్థలు మరింత ముప్పుని ఎదుర్కోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం. వేలాది భారతీయ విద్యార్థుల ఉద్యోగాలకు డేంజర్ తప్పదు. ముఖ్యంగా ఐటీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగినీలు అకస్మాత్తుగా తమ జాబ్స్ కోల్పోతే ఆ పరిస్థితి, దాని ప్రభావం పరోక్షంగా ఈ రంగంపై పడుతుందని నాస్కామ్ వంటి ఐటీ రంగ వర్గాలు భావిస్తున్నాయి. ఇండియన్ ఐటీ ఎగుమతుల వల్ల అమెరికాకు సుమారు 60% ఆదాయం లభిస్తుంది. అయితే H4 వీసాల మీద వేటు వేసిన పక్షంలో ఈ ఆదాయం తగ్గినప్పటికీ దానివల్ల అమెరికాకు పెద్ద నష్టం లేదు. అమెరికన్లకే ఉద్యోగాలు అని పదే పదే వల్ల వేస్తున్న ట్రంప్ ఈ నష్టాన్ని తగ్గించుకోవడానికి అప్పుడే ప్లాన్ వేస్తున్నాడు. ఇందుకు ఉదాహరణ కాలిఫోర్నియా యూనివర్సిటీ ఇటీవల 49 మంది ఐటీ ఉద్యోగులకు ఉద్వాసన పలికి వారు చేసే పనిని ఇండియాలోని ఓ కంపెనీకి అవుట్సోర్సింగ్ కి అప్పగించింది. తొలగించిన ఉద్యోగులకు ఇస్తున్న జీతభత్యాలతో పోలిస్తే ఇలా వారి పనిని అవుట్సోర్సింగ్ కి ఇవ్వడం వల్ల ఖర్చులు తగ్గి రెవెన్యూ పెరుగుతుంది. ఇన్ని సమస్యలు ఉన్నందువల్లే ట్రంప్ ప్రభుత్వం ఇండియన్ ఐటీ రంగాన్ని మరింత ప్రమాదంలో నెట్టే చర్యలకు పూనుకుంటుంది.